ఏది చదివి పడుకున్నామో అది స్థిరంగా ఉంటుంది. అందుకే మన దగ్గర పీడకలలు రాకుండా ఉండడానికి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకో అని పడుకో. అలా పట్టుకుని పడుకుంటే మనకు పీడకలలు రావు, ఎందుకంటే మన మనస్సు మారింది దేవుడు దండం పెట్టుకోవడం వల్ల. పెట్టుకోకుండా ఒక భయంకరమైన టెర్రరిస్ట్ మూవీ, టెర్రర్ మూవీ ఒకటి చూసి పడుకున్నాం అనుకో, ఈ పిశాచాలు అందులోకి వస్తాయి. దేవుడు దండం పెట్టుకు పడుకోమంటే ఉద్దేశం అదమ్మా, తప్పేముంది అందులో, నిజమే కదా. అలాగే చదువుకుని పడుకుంటే అది మెమరీలో ఏమైంది, నిక్షిప్తమైంది, రికార్డెడ్ ప్రశాంతంగా. అది మళ్ళీ లేవగానే మనం ఊరికే మొహం కడుక్కొని, మళ్ళీ నిద్రమోహంతో కూర్చోకూడదు, మొహం కడుక్కోవాలి, కనీసం మొహం కడుక్కొని కూర్చుని వెంటనే దాన్ని మెమరైజ్ చేసుకుంటే ఆ నిద్ర స్టోర్ అయిన, నిద్రపోయినప్పుడు స్టోర్ అయినటువంటి మెమరీ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నదన్నట్టుగా అక్షరం తప్పకుండా మళ్ళీ వచ్చేస్తుందండి. అప్పుడు అది రోజంతా గుర్తుంటుంది, బతుకంతా గుర్తుంటుంది. అది చేయాల్సిన సాధన. కాబట్టి నేను 1000 పద్యాలు అప్పగించగలిగాను. అయితే ఎలా సాధ్యం అవుతుంది ఇది లేకుండా? ఇది చెయ్యాలని చెప్పడానికే 3వ పురుషార్థం కామ పురుషార్థంలో సరస్వతీదేవి విగ్రహంలో చిలుక పెట్టారు. చిలుక మన్మధుడు వాహనం, మన్మధుడు కామ పురుషార్థానికి ప్రతీక, మన్మధుడు వాహనం చిలుక. అందుకని అమ్మవారు చిలుక పట్టుకున్నది. అది సరస్వతి చిలుకతో సంబంధం ఏంటి? ఆవిడ హంసవాహనం. నెమలి ఎందుకంటే బ్రహ్మచర్యాన్ని పాటించండి అని చెప్పడానికి, చిలుక ఎందుకంటే కామ పురుషార్థం మంచిదే కానీ పెళ్లి చేసుకున్నాక, పెళ్లి చేసుకోవాలి తప్పనిసరిగా. కొంతమంది అనుకుంటారు బాగా ఏదైనా బ్రహ్మజ్ఞానం అది కలిగితే, వేదాంత జ్ఞానం కలిగితే నేరుగా బ్రహ్మచర్య నుంచే సన్యాసానికి వెళ్ళిపోవచ్చు కదా, మధ్యలో ఈ పెళ్ళి గొడవ ఎందుకండి అంటారు. అలా వెళ్ళిపోకూడదు, ఎందుకంటే కష్టం, చాలా కష్టం. ఎవరో శంకరాచార్య, రమణ మహర్షి, మలయాళ మహర్షి లాంటి అరుదైన వ్యక్తులకు సాధ్యం కాదు, అందరికీ సాధ్యం కాదు. మనం పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, తిప్పలు పడాలి. 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపురం చేశాక టీకా తాత్పర్యాలతో అర్థం అవుతుంది. ఇప్పుడు ఉన్నవాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళందరికీ బాగా అనుభవం అది. అందరం మేము వేదాంత ఉపన్యాసాలు బాగా ఇష్టం, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడ పోతాయి? పిల్లల్ని కన్నాక పాటలు పడ్డాక తెలియదా అండి? ఇది వేదాంతం అంటే ప్రాక్టికల్ లైఫ్లో రియల్గా నీకు వాస్తవంగా వేదాంతం తెలిసిపోయింది. నేను ఇంగ్లీష్ మాటలు అవసరానికి ఉపయోగిస్తున్నాను, నేను వాస్తవంగా ఇండియాలో మాట్లాడితే ఇలా మాట్లాడాను కానీ మాట్లాడాల్సి వస్తుంది. పిల్లలు ఉన్నారు, కనీసం కొంత ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళకి తెలుస్తుంది కదా, అందుకని మన్నింతురు కాక. వాస్తవానికి రియల్ లైఫ్లో వాస్తవం తెలియాలంటే పని చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, సంపాదించాలి, ఇద్దరి మధ్య విభేదాలు రావాలి, చికాకులు పడాలి, బతిమాలుకోవాలి. తలుపు వేసారంటే ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకున్నారో తెలియదు, బయటకు వచ్చాక పని ఏదో చేసాం వాళ్ళకి, ఎందుకు దేశానికి ఎందుకు తెలియదు ఆ గొడవ? ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకోకుండా సంసారం ఎలా నడుస్తుంది? నడవాలంతే. అందుకని 10 ఏళ్ళు కాపురం జరిగేసరికి మొత్తం అర్థమైపోయింది పిక్చర్. ఇంకా ఇందులో ఏం లేదురా బాబు, ఏదో ఉందనుకున్నాం అనవసరం, అర్థమైపోయింది. ఇంక పెందరాళ్ళే తొందరగా పిల్లలకి పెళ్లి చేసి మనం తప్పించుకుందాం అంతే. అప్పుడు ఇంక మళ్ళీ వెనక్కి వెళ్ళడు. అదే బ్రహ్మచర్యం నుంచి ఏదో నాబోటిగాడు ఉపన్యాసాలు వినడం వల్ల వైరాగ్యం ఒక్కసారిగా పట్టేసి ఎందుకు వచ్చింది ఈ సంసారం, ఈ బాధ అని సన్యాసంలోకి దిగితే వీడు 3 ఏళ్ళలో మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. ఎందుకంటే మనస్సు అంత మాయ చేస్తుందండి, అనుభవం లేకుండా ఎప్పుడూ కుదరదండి. అందుకే మన హిందూ ధర్మంలో బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థం, గృహస్థం అయ్యాక వానప్రస్థం. వానప్రస్థం అంటే వానలో తడవడం కాదు, వనానాం సమూహం వానం, అడవిలోకి వెళ్ళి నివాసం ఉండడం. అడవుల్లోకి వెళ్ళి ఉండడం అంటే అర్థం ఏంటి? ఈ పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, వాళ్ళ బారసాళ్ళు, వాళ్ళ మనవరాళ్ళు, మళ్ళీ ఆ మనవరాళ్ళు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, వీటితోటి పెద్దవాళ్ళకి సంబంధం ఉండకూడదు. ఇంకా ఏదో ఉన్నాం చేసాం అంతేగాని ఏమిటో ఇంకా మా మనవరాలు పెళ్ళి అయితే చూద్దామని నీకు ఇలాంటి కాంక్షలు ఉండకూడదు, తగ్గించుకోవాలి. మనవరాలు పెళ్లి కొడుకు కోడల సంబంధం, తాతగారికి అమ్మమ్మగారికి ఏం సంబంధం లేదు. ఇంకా వీళ్ళు ఇదే 50 ఎంతసేపు 90 ఏళ్ళు వచ్చినా సరే ఆవిడ ఇంకా అలా కూర్చుని ఉంటుంది, ఎవరైనా వచ్చి పలకరిస్తారు, ఏమిటో మా అమ్మగారు 90 ఏళ్ళు వచ్చే పాపం అంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోలేదని అర్థం. కొంచెం మర్యాదగా అడుగుతారు, 90 ఏళ్ళు వచ్చే పాపం ఏదో ఇంకా యాతన పడుతున్నట్టు ఆవిడ ఉంటుంది. ఆవిడకి జీవితం మీద ఏం కోరిక లేనట్టు, ఎవరి కోసమో బతుకున్నట్టు, ఏదో ఆ ముని మనవరాల మేళలో అప్పటికి 4వ మనవరాలు వచ్చింది, ఫోర్త్ ముని మనవరాలు మెల్లలో 3 ముళ్ళు పడితే చూసి వెళ్ళిపోదామని. ఏది వెంకటేశ్వర కళ్యాణమా, నువ్వు చూడకపోతే నష్టమేంటి? ముని మనవరాలు పెళ్ళి కూడా వీడికి ఎందుకండి పని లేక? లేదండి, ఆ మా ఉద్దేశం వీడికి వెళ్ళాలని లేదు, ఇంకా ఏదో పాముకోవాలి ఇక్కడ కామాటం, ఇంకా తన గౌరవాలు అవి ఉండాలి. అందుకని ముని మనవరాలు మెళ్ళలో 3 ముళ్ళు, ఆ 3 ముళ్ళు పడితే అప్పుడు కూడా మీరు తర్వాత మళ్ళీ వచ్చి మా మామగారు మీరు అడిపినట్టుగా ముని మనవరాలు పెళ్లి కూడా దగ్గరుండి జయించేశారంటే ఏదో దానికి అడుపునొక హాయిగా వస్తే మళ్ళీ మొదలే. అంటే ఇప్పుడు పోవాలని లేదండి విషయం అది చెప్పదావిడ,
అంటే దానికో పిల్ల పుట్టాలి. మళ్ళీ ఆ పిల్ల పుట్టాక 17 దాకా వస్తే ఏదో దాని మెళ్ళలో 3 పడితే. ఇది జీవి కాంక్ష ఇంత తీవ్రంగా ఉంటుందండి. 90 కాదు, 100 కాదు, 200 వచ్చినా ఎవడూ చావుకు సిద్ధంగా ఉండడు. అందుకే భగవంతుడు చావు అనేది అని మనకు తెలియకుండా పెట్టి పారేశాడు. వచ్చేయాలన్నది వెళ్ళిపోవాల్సిందే, ఒక క్షణం ఆలస్యం ఉండదు. ఏ రైలు అని ఆలస్యం అవుతుంది, ఆ రైలు ఆలస్యం కాదు, ఒక క్షణం కూడా. బాబు ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వారు రావచ్చు అంటే సింగపూర్ జనాభా 35 లక్షలు, రేపటికే 70 లక్షలు అయిపోతుంది. ఎవడు వెళ్ళవు, ఎవడు ఎడతాడు, ఎందుకు ఎడతాడు? తాము అనివార్యంగా తీసుకెడుతున్నాడు కాబట్టి పెడతాడు. అందుకే మనకి హిందూ ధర్మంలో బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, చివరిలో సన్యాసం పెట్టారు. నేరుగా బ్రహ్మచర్యం నుంచి సన్యాసం పెట్టాల, మనిషి మనస్సు వెనకలాక్కొచ్చేస్తుంది, భ్రష్టుడు అయిపోతాడు. అనవసరంగా సన్యాసాశ్రమం భ్రష్టు, ఈయన వల్ల దానికి అప్రతిష్ట. పలానా సన్యాసి గారు ఇలా చేశారని టీవీలో వస్తే మనకి ఎంత చికాకుగా ఉంటుంది. మామూలు మనుషులు ఎవరైనా చేస్తే వేరు. పరమహంస పరివ్రాజకాచార్య అని పేరు పెట్టుకుని ఆయన వ్యామోహాలకు లోనయ్యాడంటే ఎంత అప్రతిష్ట అది. అందులోకి వెళ్ళనే కూడదు అసలు. నీకు అలాంటి చేపలు తీర్చుకుని పోరాదా ఎవరొద్దన్నారు? అనవసరంగా వెళ్ళడం, ఏదో పెద్ద పూజు కొట్టడం, ఆశ్రమాలు పెట్టడం, పీఠాలు స్థాపించడం, ఎక్కడో ఓ క్యాసెట్ బయటపడడం అయిపోయింది ఈ చరిత్రకి. అందుకే చెప్పారు ఖచ్చితంగా 4. అందుకే మీకు శారదాదేవి చేతుల్లో ధర్మార్థ కామ మోక్షాల కామ పురుషార్థం సంసారం పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, కష్టాలు పడతాడగా, పడినప్పుడు వైరాగ్యం రాదు, ఖచ్చితంగా వస్తుంది. నేను కూడా అవధానం చేస్తుంటే అడిగారు, అప్రస్థ ప్రసంగం అని ఉంటుంది అందులో. ఇప్పుడు ఇందాక చెప్పిన సమస్య, దత్తపది వర్ణన ఇలా చేస్తూ ఉంటే మధ్యలో ఏవో అర్థం అర్థం లేకుండా ఓ ప్రశ్న వేస్తారు, దానికి మనం జవాబు చెప్పాలి. ఏమంటే దయ్యాలు రాత్రిపూట ఎందుకు తిరుగుతాయండి, పగలు ఎందుకు తిరగవని అడిగారు. పగలు మనం ఉన్నాం కదా, మనం చూసి భయపడేవి రాత్రి తిరుగుతున్నాయని చెప్పారు. మనమైన అందంగా ఉన్నామేటి ఇక్కడ. అలాగే ఇంకో చోట అడిగారు, ఆడవాళ్ళకి పెళ్ళైతే మెళ్ళలో మంగళసూత్రం ఉంటుందండి, మగవాళ్ళకి పెళ్ళైతే గుర్తుగా ఏముంటుంది అన్నాడు. ఏడు మొహం ఉంటుంది చూసుకో అని చెప్పి. సభలో కూర్చుని ఎన్ని జోకులు వేసినా నవ్వకుండా ముచ్చు మొహం పెట్టుకున్నాడు అంటే పెళ్ళై 10 అని అర్థం. ఇది వాడు నవ్వడం, ఆ ముహూర్తం అందుకే పెట్టారు వాడు ఏడుతూ కూర్చోడాలి. ఇక నవ్వడం అయిపోయింది. ఏమండి ఇదివరకు ఉన్నంత ఆనందంగా ఎందుకు లేవండి? పెళ్లి కాకముందేమో అమ్మాయిని చూసి పాట పాడతారు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిన్ను చూస్తుంటే అంటాడు. తర్వాత అమ్మాయికి ఆకలే దాహమే ఉంటాయి, వీడు ఉండడు అక్కడ, వీడు ఎక్కడున్నాడో తెలియదు. ఏ ఎలా మారిపోయింది మనస్సు విచిత్రంగా, అన్ని పాటలు పాడాం. ఇదే మనిషి మనస్సు మాయ. అందుకే మన వాళ్ళు గ్రహించి విద్యార్థి దశలోనే అవన్నీ నేర్పారండి. ముందు ధర్మంగా ఉండు, తర్వాత అర్థం సంపాదించుకో, తర్వాత కామపురుషార్థం తప్పు లేదు, లైంగిక వంచ సహజం, బయోలాజికల్ నీడ్ ప్రతి జీవికి ఉంటుంది, మనిషికి ఉంటుంది. అది ధర్మంగా నెరవేరాలి. భార్యతో మాత్రమే, భర్తతో మాత్రమే. పెళ్ళి అయ్యే వరకు అటువంటి ఆలోచన రాకూడదు. పెళ్ళి అయిన తర్వాత వారితో తప్ప మరెవరితోనూ అటువంటి ఆలోచన కూడా రాకూడదు. అదే ఏకపత్నిత్వం. అందుకే రామచంద్రమూర్తి మనకు ఆదర్శం. మీకు చిలకల్లో రామచిలుక అంటారు, గమనించండి. చిలకని రామచిలుక అంటే ఏంటండి? కృష్ణ చిలక అనొచ్చు, శివ చిలక అనొచ్చు, అమ్మవారి చిలక, అయ్యప్ప చిలక. ఎందుకు రామచిలక అంటారు? పోనీ ఆ చిలకనే రామచిలక అంటారు. పోనీ రామ పిచ్చిక, రామ కాకి, రామ కోకిల లేవు. విచిత్రం ఏంటో తెలుసా? పక్షుల మీద పరిశోధన చేసిన వాళ్ళకి తెలుసు బాగాను. చిలక ఆడచిలక కానీ మగ చిలక కానీ మరో చిలకతో జత కట్టింది అంటే దాని జీవితం అంతా అదే చిలకండి, ఇంకో చిలకని కలవదండి, అంత నీతి ఉందండి. అందుకనే రామచిలుక. పశువులకి పక్షులకి ఉండే నీతి కూడా మనకి లేకపోతే ఎలాగ మనుషులమై ఉండి? అందుకని రామచిలుక అంట. తెలియ కొంతమంది ఏమంటారంటే అది రామ అంటే రామ అంటుంది అందుకని రామచిలు అలా అంటారు, అది వెధవా అంటే వెధవా అంటుంది. దానికి తెలుసిన రామ అంటే దేవుడు అని దానికి తెలుసా? రామ అనుకున్నా డ్రామా, డ్రామా అంటే డామా, డామా అంటుంది. నువ్వేమంటే అదే అంటుంది. రామ అంటే రామ అంటాం వల్ల రామచిలుక అని పేరు పెట్టాలి, నువ్వేదంటే అదే అంటుంది. అది పారాట్రిపిటేషన్ అంటారు, చదువులో కూడా చిలక పలుకులు అంటారు. ఉరికి చెప్పిందని చెప్పడం అది అర్థం తెలియదు. అందుకోసం అనరండి, రాముళ్లాగా ఉంటుంది ఆ చిలుక ఏకపత్ని వ్రతమే. రెండో చిలకతో జత చనిపోయిందంటే అంతే, అలాగే ఉండిపోతుందండి అలాగే బ్రహ్మచర్యమే అంతే, మరి ఇంకో చిలకను కలవదండి. అందుకే జంట చిలకలను పెంచుకోవాలనుకునే వాళ్ళు ఆ డిఎన్ఏ కోసం చాలా శ్రమ పడతారండి. ఆ రకమైన డిఎన్ఏ ఉన్న చిలక ఎక్కడుందని చెప్పి, లేకపోతే ఇంకో దాంతో జత కట్టదు. అంత సంస్కృతి మన దగ్గర. కామవాంఛల్లో అలా ఉండిపోవద్దు, మోక్షం కోసం ప్రయత్నం చేయండి. అది అమ్మవారి చేతుల్లో జపమాల, ఈ చేతుల్లో జపమాల ఉంటుంది, కుడి చేతులు. సరస్వతీదేవి జపం చేయడం ఏంటండి? ఎవరి గురించి అండి? ఆవిడే దేవత స్వయంగా.
ఆవిడే దేవత కదా. యా కుందేందు తుషారకార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావర దండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి, సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపక. అంతటి సరస్వతీదేవి జపం చేయడం ఎవరికోసం అండి? దేవతలు కూడా జపం చేస్తారు, దేవతలు కూడా ధ్యానం చేస్తారు. విష్ణుమూర్తి నిరంతరం యోగ నిద్రలో ఉంటాడు, బ్రహ్మదేవుడు నిరంతరం తత్వచింతనలో ఉంటాడు, శివుడు నిరంతరం తపస్సులో ఉంటాడు, సరస్వతీదేవి కూడా జపం చేస్తుంది. దాన్నే ఆత్మధ్యానం అంట. ఆత్మధ్యానం, వారి ఆత్మ భగవంతుడని వారికి తెలుసు, మన ఆత్మ భగవంతుడని మనకి తెలియదు. తెలియడం తెలియకపోవడమే తేడా, లేకపోతే వాళ్ళు మనం ఒకటే, జీవుడు దేవుడు ఒకడే, తెలవడం తెలియకపోవడం. అందుకే త్యాగరాజస్వామి తన కీర్తనలో తెలిసి రామచింతన చేయవే మనస అంటారు. తెలిసి అంటే అర్థం అది, నేనే దేవుడు, జీవుడే దేవుడు, తత్వమసి, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుని చేయి. తెలియకుండా చేస్తే ఉపయోగం ఉరికే భజన మిగులుతుంది, ప్రసాదాలు మిగులుతుంది. ఇప్పుడు చూడండి, సరస్వతీదేవి శారదాదేవి చిత్రంలో ధర్మ అర్థ కామ మోక్షాలకి ప్రతీకలుగా, ధర్మానికి ప్రతీక పుస్తకం, పుస్తకం లేదా మనకి ధర్మాలు తెలియవుగా, అర్థానికి ప్రతీక పద్మం, ఎందుకంటే పద్మం నుంచే లక్ష్మీదేవి జన్మించింది. పద్మం అర్థానికి ప్రతీక, చిలుక కామానికి ప్రతీక, జపమాల మోక్షానికి ప్రతీక. అంటే సరస్వతి విగ్రహం ద్వారా మనకేం చెబుతున్నారు, ధర్మార్థ కామ మోక్షాలు సాధించాలి. సరిగ్గా దాన్నే మళ్ళీ ఒకటో తరగతి తెలుగు వాచికంలో పెట్టి అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు, అమ్మ ధర్మానికి ప్రతీక, పుస్తకం పట్టడం కంటే ముందే అమ్మ ధర్మం చెబుతుంది పిల్లాడికి. పెద్దవాళ్ళు వచ్చారు లేచి నిలబడు, అది మంచినీళ్ళి అలా కూర్చుంటామే అని చెబుతుంది. అలాగే వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటుంటే గట్టిగా మాట్లాడడమో టీవీ పెట్టడమో కంప్యూటర్ పెట్టడమో చేస్తే ఆయన మాట్లాడుతున్నారు కటే అని చెబుతున్నారు. ధర్మం అది, చెప్పకపోతే ఎలా మరి? వాళ్ళ కోల వాళ్ళది, వీళ్ళ కోల వీళ్ళది, అయితే ఇంకెందుకు? అందుకని ధర్మం చెబుతారు. ఎవరు చెబుతారు మరి? తల్లిదండ్రి చెప్పకపోతే. అందుకని అమ్మ ధర్మానికి ప్రత్యేక, ఆవు అర్థానికి ప్రత్యేక. ఆవు అంటే పాడి పరిశ్రమ, సంపాదించుకో హాయిగా, పౌష్టికాహారం శుభ్రంగా తిను, సంపాదించుకో తప్పుల. ఇల్లు, పెళ్ళైతే ఇంటి వాడయ్యాడంటాం కదా, కామ పురుషార్థానికి ప్రత్యేక, ఈశ్వరుడు మోక్షానికి ప్రత్యేక. ఒక్క నాలుగు మాటల్లో ఆయనే నాలుగు మాటలు నేర్పడానికి అమ్మావు ఇల్లు ఈశ్వరుడు అనే నాలుగు మాటల ద్వారా యావత్ జీవిత పరమార్థాన్ని చెప్పినటువంటి ఏకైక భాష తెలుగు భాష, ఏకైక జాతి తెలుగు. ఇవాళ విద్యా విధానం అక్కడ కాదు ఇక్కడ కాదు అంతటా దెబ్బతిండడానికి కారణం ఇంగ్లీష్ మీడియం. ప్రపంచంలో ఉండే భాష కావడం వల్ల ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పు లేదు, చాలా అవసరం. ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్, ఇట్ ఈస్ నెసెసరీ, దాంట్లో సందేహం లేదు. నేర్చుకోవాల్సిందే. కానీ భాష ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? తెలుగులో నేర్చుకోవడానికి, ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి ఇంత. మీకు ఇంగ్లీష్లో చూసుకోండి ఏమన్నా, ఏ ఫర్ యాపిల్ అంటే అమ్మ లేదు, ఆవు లేదు, ఈశ్వరుడు లేదు, యాపిల్ తిండి, నువ్వు తిను, నీ తిండి నీకు ముఖ్యం, తిను శుభ్రంగా తిను, ఎవరికి పెట్టకు. బీ ఫర్ బ్యాట్, నీకు చదువుకల్లా, సచిన్ టెండూల్కర్ ముఖ్యం, బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుకో. బ్యాట్ ఇంకేం లేవండి పదాలు, బ్యాట్ ఏమిటండి? చదువుకునేవాడికి బ్యాట్ ఏమిటండి? చదువుకునేవాడికి చదువు ముఖ్యమా, ఆట ముఖ్యమా? పోనీ ఈ క్రికెట్ అదో దిక్కుమాలిన ఆట, దాని ద్వారా నేర్చుకునేది ఏమీ లేదు. పోనీ కబడ్డీ ఆడినా, ఖోఖో ఆడినా, ఫుట్బాల్ ఆడినా, ఏదాడినా కొంత బలం, అది క్రికెట్ వల్ల ఏ బలమూ రాదు, తలనొప్పి తప్ప. అది పూర్తిగా మీరు ఆడు చూడండి, తెలుస్తుంది అందరికీ. అదృష్టం మీద ఆధారపడిన ఆట నేర్పు చాలా తక్కువ. అదే కబడ్డీ బలం, ఖోఖో నైపుణ్యం, ఫుట్బాల్ సూక్ష్మ దృష్టి చాలా ఉన్నాయండి, బలం శారీరక బలం. అంతేందుకు తెలుగు ఆటల్లో ఇంట్లో కూర్చుని ఆడే ఆట ఉంది ఇవాళ, వీడియో గేమ్స్, పోకేమ్యాన్ పోకేమ్యాన్ అని బలిగెడుతున్నారు మొత్తం. ఓ ఫోన్ పట్టుకోవడం, పరిగెత్తడం, అంటాం పరిగెత్తడం, యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి దీనివల్ల. ఎందుకంటే రోడ్డు దాటేస్తున్నాడు, పోకేమ్యాన్ పోతాడేమో, పోకేమ్యాన్ పోడు వీడే పోతాడు. పోకేమ్యాన్ పోకుండా ఉండాలంటే పోకేమ్యాన్ పోకేమ్యాన్ అంటే పోడం. దాన్ని మించిన ఆట ఇండోర్ గేమ్, ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా వైకుంఠపాళి అని ఆట ఉందండి తెలుగు ఆటల్లో, వైకుంఠపాళి ఆట. నేను దాని మీద ప్రత్యేకం ఒక పుస్తకమే రాశాను, ఎక్కువగా లేక ఏదో కొన్ని ఉంటే వాళ్ళకి బహుమతి కింద ఇద్దామని పట్టుకొచ్చాను. వాళ్ళ తర్వాత ఎవరికైనా దాన్ని కాపీలు తీయించి ఇవ్వండి పర్వాలేదు. వైకుంఠపాళి ఆట మొత్తం నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి, లేడర్స్ అండ్ స్నేక్స్, నిచ్చెనలు పాములు ఉన్న పూర్వకాల పాట మీరు గమనించండి. ఆ ఆట కనుక మీరు ఆడగలిగితే ఇవాళ చదువులో ఉండే ప్రెజర్, ఉద్యోగంలో ఉండే ప్రెజర్, సంసారంలో ఉండే ప్రెజర్ మొత్తం పోయిందా? ప్రెజర్ ఉండదండి, అసలు ఎటువంటి టెన్షన్ ఉండదండి.
ఎందుకంటే గెలుపు ఓటమి, గెలుపు ఓటమి ఇదే కదండి మనకి. ప్రజలు ఏదో ఒక ఆటలో పాల్గొన్నాం, పోకేమే అడుగుతున్నారు. ఎందుకంత సీరియస్గా ఉంటాడండి పట్టుకుని? ఎందుకు అది పోతుందేమో, అది పోతుందేమో, 400 మీటర్స్, 200 మీటర్స్, ఏమిటా కంగారు? ఇప్పుడు పట్టుకోపోతే ఏమైంది, పట్టుకుంటే ఏమైంది? ఎంత గొప్ప విజయం సాధించిన పివి సింధు లాగా మనం వెండి పథకం పొందిన, బంగారు పథకం పొందిన ఆ ఆనందం 2 నిమిషాల మించి ఉండదమ్మా. వేదాంత శాస్త్రం చెబుతున్నమాట, గ్రహించాలి విషయం. ఎంత గొప్ప ఆనందమైన 2 మినిట్స్ ఓన్లీ, తర్వాత మళ్ళీ మామూలే. నోబెల్ బహుమతి పొందారు మీరు, వేదిక మీద స్కాట్లాండ్ పిలిచారు, బ్రహ్మాండమైన బహుమతి ఇచ్చారు, చేశారు అనుకుందామండి. స్వీడన్ ఎక్కడికి పిలుస్తారుగా, పిలిచి ఇచ్చారు అక్టోబర్ నెలలో బ్రహ్మాండంగా. ఓ అందరూ వచ్చారు, దండలు వేసారు, పొగిడారు. కిందికి దిగ్గానే ఇంటి నుంచి ఒక ఫోన్ వచ్చింది, ఒక దుర్వార్త ఏదో తెలిసింది. నేను మొత్తం నీ సంతోషం అంతా పోయిందా లేదా? మరి ఎందుకు నీ నోబెల్ బహుమతి? జీవితంలో ఎంత గొప్ప విజయం సాధించినా ఆ ఆనందం మన మనస్సులో ఉండేది 2 నిమిషాలు మాత్రమే, అంతకుమించి ఉండదండి. మనం అజ్ఞానంతో ఏమనుకుంటాం, అదేదో గొప్ప విజయం, గొప్ప విజయం, గొప్ప విజయం, మై ఎయిమ్, మై ఎయిమ్, తర్వాత ఏమిటి ఏం? జీవితంలో ఎప్పుడూ ఆనందం లక్ష్యాన్ని సాధించడంలో ఉండదమ్మా, లక్ష్యాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నంలో ఉంటుంది ఖచ్చితంగా. ఆనందం అక్కడ ఉంటుంది, ప్రయత్నం. నేను మాట్లాడుతుంటే ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత దూరదేశంలో, నా మాతృభూమి కొన్ని వేల మైళ్ళ దూరంలో, ఇంతమంది నా మాటలు వింటున్నారు, నేను మంచి పని చేస్తున్నాను, నాకు ఆనందంగా ఉంది ఇప్పుడు కాబట్టి మాట్లాడగలుగుతున్నా. అయిపోయిన తర్వాత మీలో కొంతమంది వస్తారు, చాలా బాగుందండి, మేము ఎప్పుడు వినలేదండి ఇలాగా అంటారు. మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడడం అదృష్టం అంటారు, ఫోటోలు తీసుకుంటారు, అన్నీ అవన్నీ ఆ ఆనందం అంతా 2 నిమిషాలు అయిపోయింది అక్కడ. నా ఆనందం నేను మాట్లాడేటప్పుడే ఉంది. ఎప్పుడు వర్కింగ్ పని చేయడంలో ఆనందం ఉంటుంది, పని ద్వారా పొందే ఫలితంలో ఆనందం ఉంటుంది. మనకు ఉద్యోగంలో కానీ, సంసారంలో కానీ, చదువులో కానీ ప్రెజర్ ఎందుకు వస్తుంది అంటే, చదువు ద్వారా వేరే ఆశిస్తున్నాం, ఉద్యోగం ద్వారా జీతం ఆశిస్తున్నాం, చదువు ద్వారా పెద్ద ఉద్యోగం ఆశిస్తున్నాం. ఏమి ఆశించకుండా చదువు మీద దృష్టి పెడితే చదువు ఆనందంగా ఉంటుంది. చదువుకునేటప్పుడు మన దృష్టి ఎక్కడుంది? ఇది చదివితే ఏదో వస్తుంది, అది వస్తే ఏదో వస్తుంది, ఇది ఏమిటి పుస్తకం ఏమిటి, అది ఏమి రాదు, దీని ద్వారా ఏదో, దాని ద్వారా ఏదో, దాని ద్వారా ఏదో, అది ఆ గొడవ. ఎందుకంటే ఇది ఆనందంగా ఉంది కదా, అప్పుడు ఇది ఈ పుస్తకం చదవడంలోనే మనం ఆనందం పొందగలిగితే ఒకరు చదవమని మనకి చెప్పక్కర్లా, మనమే చదువుతాం. అంత తలనొప్పిగా ఉంటే వదిలేస్తాం, ఇంకోటి చదువుకుంటాం. 100 చదువులు ఉన్నాయి, ఒకటే చదువా? 100 చదువులు ఉన్నాయి, ఒకటే చదువా? మనకు ఆనందమైందే చదువుకోవచ్చు, కానీ మనకు ఆసక్తి ఉండే చదవాలి దాన్ని. బలవంతంగా ఏం చదువుతాం, ఎంతకాలం చదువుతాం? ఏదో అవడం కోసం చదివామనుకోండి, అది పొందుతాం, తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటే సాధించేది ఎప్పుడు, సాధించిన తర్వాత ఎంతసేపు? అందుకని ఎప్పుడు గమ్యాన్ని చేరుకోవడంలో ఆనందం లేదండి, జర్నీ చేస్తుండడంలోనే, ప్రయాణం చేయడంలోనే ఆనందం అవుతాం. ఒక రైల్లో ప్రయాణం చేస్తే ఈ విషయం బాగా అర్థమవుతుంది. అందులో కూడా ఏసీ కాకుండా మామూలు కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయగలిగితే కిటికీలోంచి దృశ్యాలను చూస్తూ మీరు ప్రయాణం చేయండి, ప్రయాణం అంతా బాగుంటుంది. మీరు కాకుండా విమానంలో ప్రయాణం చేశారు, వాళ్ళు కిటికీలు తీయనివ్వరు సరిగ్గా, ఆ ఎదురుగా ఎయిర్ హోస్టెస్ ఉంటుంది, అందంగా ఉన్నా లేకపోయినా ఆవిడ మొహమే చూడాలి. వాడు ఏదో వాడేస్తాడు, గడ్డో గాదో అదే తినాలి, అంతకుమించి ఏమి చూడడానికి ఉండదు. దిగుతాం, తొందరగా పెడతాం విమానంలో, తొందరగా వెళ్ళారు, బాగానే ఉంది. వాట్ యు హ్యావ్ ఎంజాయ్డ్, వాట్ యు హ్యావ్ గాట్, ఏం పొందాం, ఏం పొందాలా? కిటికీలు మూసేసి ఉన్నాయి, మనం ఆస్వాదించింది లేదు, మనం పొందింది లేదు, ఏం చేసింది లేదు, ఊరికే ప్రయాణం అయిపోయింది అంతే. ఊ రీచ్ రీచింగ్లో లేదండి, మొత్తం ట్రావెలింగ్లో ఉంది ప్రయాణం. అంటే నడుస్తూనే ఎక్కువ ఆనందం పొందగలం. ఇక్కడ మీకు ఆ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళాం, ఇందాక ఆ పార్కు దగ్గరికి వెళ్ళాం, ప్రతి మొక్కని చూస్తూ, ప్రతి ఆకుని తడుముతూ, ప్రతి పువ్వుని చూస్తూ, ప్రతి పువ్వు నవ్వుని చూస్తూ అలా నడవండి సాయంత్రం ఒక అరగంట సేపు. ఊరికే ఒక 1/2 కిలోమీటర్ చాలు ఎక్కువ అక్కల, ఆ మొత్తం ప్రయాణం అంతా ఆనందమే. మనం ఏమనుకుంటాం, ఆ నడవడం మానేసి ప్రతి చోట ఓ సెల్ఫీ, ప్రతి చోట ఓ ఫోటో. ఆ ఫోటో చూసినప్పుడల్లా మీరు గమనించండి, ఆ మొక్కలు ఉండవు, ఆ డ్యామ్ ఉండదు, ఆ నీళ్లు ఉండవు, మన మొఖమే మళ్ళీ సిద్ధం అక్కడ. పైగా ఏమంటాం మనం, ఇది కాకుండా ఇంకో చీర కట్టుకోవాల్సింది, ఇంకో డ్రెస్ వేసుకోవాల్సింది, ఇంకొంచెం వెనక్కాయ నడపడాల్సింది, ఇవన్నీ ఎందుకు వస్తాయండి? మన దృష్టి మన మీదే ఉంది తప్ప ఆ దృశ్యం మీద లేదు. అందుకే మేమిద్దరం ఎక్కడికైనా వెళితే ఫోటోలు తీస్తే మాకు అక్కర్లేదండి, మేము ఇంత బొమ్మ పడినా పర్వాలా, కాస్త ఆ దృశ్యం బాగా పడాలి అని చెబుతాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ వచ్చింది అవన్నీ చూడడానికని, మమ్మల్ని మేము చూసుకుందుకు కాదు కదా. మనం తాజ్మహల్ పక్కన కడతాం అజ్ఞానంలో, తాజ్మహల్ దగ్గరికి వెళ్తే అక్కడ మనం నిలబడతాం. తాజ్మహల్ మన మొహం, మన మొహం గాజుమహల్. అక్కడ తాజ్మహల్ అందంగా ఉంది సార్, మనం నిలబడతాం. ఆ ఫోటో ఎప్పుడు చూసినా మీరు ఆనందించండి, తాజ్మహల్ చూడరు మీరు, మిమ్మల్ని చూస్తారు.
మళ్ళీ వెంటనే కామెంట్, ఈ డ్రెస్ కాకుండా ఇంకో డ్రెస్ వేసుకోండి, ఇంకొకళ్ళు కూడా ఉండాల్సింది, ఆ వెనక్కి కొంచెం నుంచోవలసింది. తాజ్మహల్ పోయింది. ఈ మాత్రం డ్రెస్ కోసం ఫోటో అయితే తాజ్మహల్ ఎందుకమ్మా, మన ఇంట్లో నుంచి ఫోటో తీసుకోవచ్చు కదా. తాజ్మహల్ అందమే మనం చూడాలి అనుకుంటే మనం ఫోటోలో ఉండకూడదు. అదే వేదాంత శాస్త్రంలో అహం రాహిత్యం అంటారు. నేను అనేది పోతే తప్ప నిజమైన ఆనందం ఉండదు. మనం అక్కడ ఉన్నాము అంటే ఆనందం ఉండదు, దుఃఖమే ఉంటుంది, ఆందోళన ఉంటుంది. ఆ నేను అనేదాన్ని వదిలేయగలగాలి. మీరు ఈ దేశాన్ని పాలించినటువంటి మొట్టమొదటి ఆయన ఉన్నాడే లీ క్వాన్ యూ, మహానుభావుడు, మొత్తం సింగపూర్ నిర్మాతగా పేర్కొంటారు ఆయన. ఆయన ఈ మధ్య స్వర్గస్థుడు అయ్యాడు కదా, ఆయన ఏం చెప్పాడండి స్పష్టంగా, నా పుట్టినరోజు కానీ నా వర్ధంతి కానీ జరపద్దు, సెలవు ఇయ్యద్దు, మీరందరూ కష్టపడి పనిచేయడమే నాకు ఆనందం అన్నట్టు. అలా అన్న నాయకుడు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో మరొకడు లేడు మీ సింగపూర్ నిర్మాత తప్ప. ఆయనకి జోహార్ నమస్కారం పెట్టాలి. ఎందుకని, మన నాయకుడు గాంధీ గారు పుట్టినరోజు, నెహ్రూ గారు పుట్టినరోజు, అన్ని పుట్టినరోజులు చేస్తున్నారు. అంబేద్కర్ పుట్టినరోజు ఇంకా బాగా చేస్తారు. ఆ పుట్టినరోజు నాడు వేసిన దండలు మళ్ళీ ఆయన పోయిన రోజు వచ్చే వరకు తీయరు, అక్కడే ఉంటాయి. అలాగా 1000 దండలు వేస్తారు. అంబేద్కర్ ఆశయాలు ఎవరికి అక్కల, గాంధీ గారు ఆశయాలు అక్కల, దండలు వేసేసారు బట్టి. నిజంగా గాంధీ మనకు నచ్చింది, అంత గొప్పవాడైతే మనసులో పెట్టుకున్నాం కదమ్మా, ఆ రోజున ఆరాధించడం ఏమిటి? ఆ ఒక్కరోజు అని పెట్టామంటే ప్రత్యేకంగా, ఇక మిగిలిన రోజులు చేయ సరిగ్గా వినాయక చవితే, వినాయక చవితి నాడు వినాయకుడు ఉండ్రాళ్ళు పెట్టే, ఇక మళ్ళీ ఆ ఉండ్రాళ్ళ జోలికి వెళ్ళలేదు, అసలు సందేశం పోయింది, ఉండ్రాళ్ళు మిగిలి. వినాయక చవితి చేస్తూ కూడా మనం చేసుకోవాల్సింది, ఇందులో ఆకులు ఎందుకు, పువ్వులు ఎందుకు, పత్రి ఎందుకు, ఈ ఉండ్రాళ్ళు ఎందుకు, అది గ్రహిస్తే జీవితాంతం నడుచుకుంటాం అలాగ. ఒక వినాయక చవితి ఏమిటి, దానికోసం అది స్ఫూర్తి, ఒక ఇన్స్పిరేషన్, పూజించి పూజ అనేది, దాని వలన ఏదో అయిపోదు. అందుకని సరిగ్గా అది ఆ విద్యా విధానం నేర్పడానికి ఇలా పెడితే, ఇంగ్లీష్లో పట్టుకెళ్ళి ఏ ఫర్ యాపిల్ అన్నారు, బీ ఫర్ బ్యాట్ అన్నారు, క్రికెట్ అన్నారు, దానికి బదులు మీరు ఇప్పుడు ఆట వైకుంఠపాడి ఆడు చూడండి, నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి, సరిగ్గా ఒక నిచ్చెన ఎక్కగానే మనం ఏమనుకుంటాం, యా అంటాం వెంటనే, ఎందుకంటే 20 గళ్ళు దాటిపోయాం, 40 గళ్ళు దాటిపోయాం, ఆనందంగా ఉంటుంది కదా. మళ్ళీ వెంటనే అక్కడికి వెళ్ళి ఓ పాము కలిసి అయ్యో అంటాం. ఈ వైకుంఠపాడి ఆడుతున్నంతసేపు యా 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 అని ఓ 10 అన్నాం వల్ల ఏమవుతుందో తెలుసా, నిశ్చయం ఎక్కడం, పాము గరవడం, నిశ్చయం ఎక్కడం, పాము గరవడం జరగడం. జీవితంలో గెలుపుకి ఓటమికి రెండింటికి సిద్ధంగా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో సూయిసైడ్ చేసుకోడు ఆ విద్యార్థి, పరమానందంగా గడుపుతాడు జీవితం, అలవాటు పడతాడు, అలవాటు పడతాడు. అది ఆటండి, ఎప్పుడు గెలిపే, ఎప్పుడు గెలిపే, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, ఎవడండి అంతగా గెలిచిన వాడు, ఎన్నో ఆటల్లో ఓడిపోతేనే మనం ఆటల్లో గెలుస్తాం. మేము ఎవరో మొదటి పుట్టుక నుంచే విజయాలు సాధించరా. ఇవాళ మీ ముందు ఇన్ని గౌరవాలు పొందుతున్నాం, ఇంత దూరం వచ్చామ్మా, ఇవాళ నాకు ఇంత మెమరీ పవర్ ఉందని అందరూ చెబుతున్నారు, ఓ ఇంత గౌరవిస్తున్నారు. మీలో చాలామందికి తెలియపోవచ్చు, నేను 10th పరీక్ష తప్పా, ఐ ఫెయిల్డ్ ఇన్ 10th, మళ్ళీ 7 చదివా, ఇవాళ నేను చెప్తే కూడా నమ్మరు ఆ విషయాన్ని, కానీ ఇట్ ఈస్ ఫ్యాక్ట్, నేను తప్పాను. తర్వాత మళ్ళీ పట్టుదల పెట్టి చదివాక అప్పుడు అప్పుడు సబ్జెక్ట్ ఎలా ఉండదు అంటే, తప్పితే మొత్తం